నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ది ప్రతిపక్షాలకు సమాధానమని నెల్లూరు ఎంపీ రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆదల ప్రభాకర్ రెడ్డి తెలిపారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 26వ డివిజన్లో రోడ్లు డ్రైన్లకు ఆయన శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రమౌళి నగర్లో డ్రైన్లకు 20 లక్షల రూపాయలు, టీచర్స్ కాలనీల రోడ్లకు 20 లక్షల రూపాయలు మంజూరు చేశామని తెలిపారు. ఇప్పటి వరకు ఒక్క 26వ డివిజన్కే 1.20 కోటి రూపాయలు మంజూరు చేసినట్లు చెప్పారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రూరల్ నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల కోసం అడగంగానే 5 కోట్ల రూపాయలు ఇచ్చారని సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అభివృద్ది సంక్షేమం పరుగులు తీస్తుంటే టీడీపీ వారు మాత్రం దొంగ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. లేఅవుట్లు వేసేవారు ఇకపై రోడ్లు డ్రైన్లు నిర్మిస్తేనే అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో విజయ డైరీ చైర్మన్ రంగారెడ్డి, కార్పొరేటర్లు మూల విజయభాస్కర్ రెడ్డి, సత్తార్, వైసీపీ నేతలు పాసం శ్రీనివాసులు, ఏసునాయుడు, వైసీపీ మహిళా అధ్యక్షురాలు కార్పొరేటర్ గౌరీ, నాయకులు చంద్రమౌళి, రొంపిచర్ల సుబ్బారెడ్డి, సన్నపరెడ్డి సుబ్బారెడ్డి, కరీముల్లా, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. జనహృదయ నేత, దివంగత మంత్రి శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి జ్ఞాపకార్థం తమ సొంత నిధులతో ఆత్మకూరు పట్టణంలో 4.50 కోట్ల రూపాయలతో నిర్మించిన మేకపాటి గౌతమ్ రెడ్డి బస్టాండును ఈ నెల 23వ తేదీ శుక్రవారం సాయంత్రం 5 గంటలకు ప్రారంభిస్తున్నాం. ఇదే మా ఆహ్వానంగా భావించి ఆత్మకూరు నియోజకవర్గ ప్రజలు ఈ కార్యక్రమానికి తరలివచ్చి విజయవంతం చేయాలని కోరుకుంటూ మీ మేకపాటి విక్రమ్ రెడ్డి, ఆత్మకూరు శాసనసభ్యులు.